హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటలు. ఈరోజు మనం చేస్తున్నది పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తాను, చూపిస్తాను. ఇప్పుడు మనం చే విధానము, కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ముందు పొట్లకాయని కొంచెం వేయించుకోవాలి, ముక్కల్ని. ఇవ్వండి, ఆయిల్ మరిగింది. ఇలాగ ఒక క్షణం మనం మూత పెట్టి వేయించుకుందాం. ఇలాగ 2 నిమిషాలు అయింది కదా, ఇవ్వండి. ఇలా తీసి చూస్తే మనకి మగ్గుతుంది, మగ్గింది, పచ్చివాసన ఉండదు. ఇప్పుడు పిల్లలు, మనం మామూలుగా పొట్లకాయ కూర ఉందాం అనుకోండి, నువ్వులు పొడేసి మీకు చూపించాను కదా, కొంతమంది పిల్లలకి పొట్లకాయ ఇష్టం ఉండదు. ఇదో చూసారా, పొట్లకాయ నువ్వులతో 1-2 పొట్లకాయలు చేశాను. అది మళ్ళీ మా మనవరాలు పొట్లకాయ కనిపిస్తే తిండు, అందుకోసమని పెరుగు దానికి ఇష్టం. అందుకే పెరుగు చట్నీ లాగా ఇలా చేస్తే ఇదికి సగం అది తింటుంది, మనకి కలుపుకోవడానికి బాగుంటుంది. ఇది 1/2 పొట్లకాయ చేశాను, ఇది మగ్గిపోయి. ఇది మనకి రోటీలోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా పెరుగుతో చిక్కగా మనం పెరుగు చట్నీ అయితే అలా చేసుకుంటాం కదా, అలా బాగుంటుంది. రైస్లోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం మగ్గాయి కదా, పసుపు 1/2 స్పూన్ వేసుకుందాం. పసుపు అక్కర్లేదు, వైట్గా ఉండాలంటే మీరు వేసుకోవడం మానేయండి. ముందు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేశాను, ఇంకా పెరుగులోకి కోసం అది సాల్ట్ వేసాను కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాము. ఇది కొత్తిమీర, పోపులో కరివేపాకు వేద్దాం. ఇది మగ్గింది కదా, ఇది ముందు పెరుగులో వేసుకుని అప్పుడు పోపు వేద్దాం. ఇవన్నీ పెరుగులో వేసుకుంటున్నాము. పెరుగుని ఇలా చిలకరించుకోండి, ఇలా చేసుకుని బాగా ఇలా చేసుకో. మనకి ఎంత పెరుగు కావాలంటే ఇలా వేడి చేసినా పెరుగు బయట కిందనే ఉంది కాబట్టి పర్వాలేదు. పొట్లకాయ చాలా టేస్ట్గా ఉంటుంది, ఇలా మా మనవరాలు అందులో హాఫ్ అదే తినేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం పోపు వేసుకుందాం. ఇక్కడ పోపు మళ్ళీ వేసుకుందాం, ఆయిల్ వేసుకుందాం. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు, 1 స్పూన్ వేయండి. ముందు 1 స్పూను, ఇప్పుడు 1 స్పూన్ వేసాను నేను. దీనికి పోపు, ఇవ్వండి పోపు దినుసులు, శనగపప్పు. పప్పులు వేస్తే పంటికి బాగా తగులుతాయి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇవన్నీ వేసుకోండి, బాగుంటుంది. పోపు వేద్దాము, వేగుతుంది. పోపు వేగింది కదా, ఇప్పుడు ఇంగువ బాగుంటుంది, ఇంగు వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది పెరుగు పచ్చడికి, చాలా టేస్ట్ ఉంటుంది. పోపు రెడీ అయింది, పొయ్యి ఆఫ్ చేద్దాం. కొంచెం మరి ఆవిరిలా కాకుండా కొంచెం చల్లారాలి. ఇలాగ చాలా టేస్ట్ వస్తుంది. పోపు ఇలా వేసుకోండి, వేసుకుంటాం కదా. ఇప్పుడు దీనికి ఇలా పోపు కలుపుకొని పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయింది. ఇలా కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, థ్యాంక్ యూ.